హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. ఈరోజు మనం మా వద్ద లభించే రైల్వే కోర్సుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసి గ్రూప్ డి, ఫుల్ కోర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోర్సులలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్లను మేము పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా సపరేట్గా జనరల్ సైన్స్ని కూడా మేము కోర్స్ని రిలీజ్ చేసాం ఫ్రెండ్స్. అండ్ మా దగ్గర ఉండే ఫ్యూచర్స్ జనరల్ సైన్స్ అనగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్సీఈఆర్టీ 6th క్లాస్ నుండి ఇంటర్ వరకు కంప్లీట్ క్లాస్లను మీకు స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మా వద్ద చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ కంప్లీట్ పీవైక్యూ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మొత్తానికి 1 లక్ష వరకు బిట్లు మీకు మేము అందజేయిస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ 2 తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించి బెస్ట్ కంటెంట్ని మీకు అందజేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కోర్సులను మీరు పర్చేస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ సొంతమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి అతి తక్కువ ధరకే మేము అందిస్తున్న ఈ కోర్సులను మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ త్వరలోనే లైవ్ క్లాసులను కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటంటే ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో, మొదటి నుంచి కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఎన్సీఆర్టీకి సంబంధించి మనం పూర్తి స్థాయిలో జనరల్ సైన్స్ లేదా జనరల్ అవేర్నెస్ కూడా ప్రిపేర్ అయితే పూర్తి స్థాయిలో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే ఎన్సీఆర్టీ అని పిలుస్తున్నటువంటి ఒక పెద్ద విప్లవాన్ని మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది. రైల్వే ఎగ్జామ్స్లో ఎన్సీఆర్టీ యొక్క ప్రాధాన్యత ఏంటో అని చెప్పి మీకు అనేక వీడియోల్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా రైల్వేలో జరిగినటువంటి గత పరీక్షల పేపర్లన్నింటినీ మీకు ప్రతి పేపర్లను ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ తీసుకుని ఏ క్లాస్ నుంచి వచ్చింది ఏంది వాట్ ఈజ్ వాట్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో వాటితో పాటుగా మనం ఏంటంటే లెసన్ వైజ్ బిట్స్ కూడా చదవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంటే లెసన్ వైజ్ మీరు యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీరు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రిపేర్ అవ్వడంతో పాటుగా మీకు లెసన్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయడం చాలా అవసరం. మరి లెసన్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అనేది మీ విజయంలో ఎంతవరకు తోడ్పడతాయంటే కనుక ప్రతి బిట్కు ఉన్నటువంటి అనాలిసిస్ని మనం తీసుకుని వెళ్తే, ప్రతి బిట్కు ఉన్నటువంటి అనాలిసిస్ని తీసుకుని వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈరోజు నుండి మనం ఏంటంటే ఎన్సీఆర్టీ 6th to 12th స్టాండర్డ్, ఓకేనండి, 6th నుంచి 12th స్టాండర్డ్ దాకా ఉన్నటువంటి టోటల్ బయాలజీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాన్సెప్ట్లు లెసన్ వైజ్ బిట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే 6th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మొదటి బయాలజీ పాఠమైనటువంటి ఆహారంలో అంశాలు అనే ఒక కాన్సెప్ట్ అండి. ఏదమ్మా ఆహారంలో అంశాలు అనే కాన్సెప్ట్? సో దాన్నే మనము కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ అని చెప్పి మనం పిలుస్తున్నామండి. కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్, ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. మరి 6th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి అంశము. సో దీనిని మనం కూలంకుషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో చాప్టర్ వైజ్ బిట్స్లో భాగంగా మీరు కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ మీకు కనబడతా ఉంది. సో దీని నుంచి ఉన్నటువంటి ప్రశ్నలు మీకు లెవెల్1 నుంచి లెవెల్3 దాకా ఒక్కొక్క బిట్కి ఉన్నటువంటి అనాలిసిస్ని కంప్లీట్గా మీకు మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. అందులో భాగంగా మొదటి ప్రశ్న ఏముందో చూడండి. దిస్ ఈజ్ ఎ ప్రోటీన్ రిచ్ ఫుడ్. చూడండి, బిట్స్ చూడటానికి 1 లైన్ బిట్స్లా ఉన్నాయి, చాలా ఈజీ ఏమని అనుకోవచ్చు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి కంప్లీట్ డేటాని మనం పూర్తిగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఓకేనా? సో దిస్ ఈజ్ ఎ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అన్నాడు. అంటే ఈ క్రింది వానిలో ప్రోటీన్లు అధికంగా గల పదార్థం ఏది అంటే కనుక మీరు వెంటనే ఏం పెడతారు ఆన్సర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లు జాగ్రత్తగా వెళ్తే కనుక, ఒకవేళ మీరు చదివి ఉంటే కనుక ఎగ్ అనే పెడతారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎగ్గే, కానీ మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ క్లియర్గా మీకు తెలియాలి. ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ అంటే ఏంటి? ఆహారంలో ఉన్నటువంటి అంశాలు అన్నాం. సో ఆహారంలో లేదా ఫుడ్లో ఉన్నటువంటి అంశాలు ఏంది? పోషకాలు అంటారు. ఏమంటారండి? పోషకాలు, అంతే కదా.
ఫుడ్లో ఉన్నటువంటి అంశాలు ఏవి? పోషకాలు. పోషకాలు అంటే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? న్యూట్రియంట్స్ అని పిలుస్తాం సార్. ఏమని పిలుస్తామండి? పోషకాలు అంటే న్యూట్రియంట్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఇలాంటి న్యూట్రియంట్స్ యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే ట్రోపాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుందండి. ఓకేనా? ట్రోపాలజీ. మరి ఇలాంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి పోషకాల ద్వారా శరీరానికి కావలసినటువంటి శక్తి లేదా ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ అనేది మన శరీరానికి కావాల్సినటువంటి ఎనర్జీ మన శరీరానికి రావడం జరుగుతూ ఉంది. మరి పోషకాలు అంటే ఎవరెవరు సార్? ఈ పోషకాలు అంటే ఎవరెవరిని పోషకాలు అంటారు? మరి 6th NCERTలో ఉన్నటువంటి డేటా ప్రకారంగా మాట్లాడుకుందాం. పోషకాలు అంటే ఎవరెవరిని పిలుస్తారంటే సిపి, అదేవిధంగా ఎల్, అదేవిధంగా ఎం, అదేవిధంగా వి అని చెప్పి కొన్ని లెటర్స్ మనం తీసుకున్నాం పోషకాలకు ఉదాహరణగా. మరి పోషకాల్లో భాగంగా, ఓకేనండి, పోషకాలు అంటే ఎవరెవరంటే సి అంటే కార్బోహైడ్రేట్ అంటారండి. కార్బోహైడ్రేట్లు, దీన్నే తెలుగులో పిండి పదార్థాలు అంటారు. తర్వాత పి ఫర్ ప్రోటీన్ సార్, పి ఫర్ ప్రోటీన్, పి ఫర్ ప్రోటీన్. ఎల్ ఫర్ లిపిడ్ అండి. ఎల్ ఫర్ ఏంటమ్మా? లిపిడ్, లిపిడ్ లేదా ఫ్యాట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఎం అంటే దానినే మనం మినరల్ అని చెప్పేసి అంటాం. మినరల్, మినరల్ అంటే ఖనిజాలు అంటారు. లిపిడ్స్ లేదా ఫ్యాట్స్, ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు లేదా లిపిడ్స్ అంటామండి. ఇక్కడ వి అంటే ఏంటంటే, వి అంటే వైటమిన్ అని చెప్పేసి మనం పిలుస్తాం తెలుగులో. అయితే కనుక దాన్నే మనము తెలుగులో విటమిన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? విటమిన్. సి అంటే కార్బోహైడ్రేట్లు, కార్బోహైడ్రేట్లు లేదా దాన్నే మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తూ ఉన్నాం? పిండి పదార్థాలు అని చెప్పి అంటా ఉన్నాం. మరి పి అంటే ఏంటి సార్? ప్రోటీన్స్. పి అంటే ఏంటమ్మా? ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే తెలుగులో మాంసకృతులు. బయాలజీలో ఖచ్చితంగా మీరు పదాలు బాగా అడాప్ట్ అవ్వాలి, పదాలు నేర్చుకోవాలి. ఎగ్జామ్లో ప్రోటీన్స్ అని ఇస్తారు తప్ప మాంసకృతులు అని చెప్పేసి స్వచ్ఛమైన తెలుగులో ఇచ్చే అవకాశాలు కనబడవు. మరి ఎల్ ఫర్ లిపిడ్ అన్నాం, లిపిడ్ లేదా ఫ్యాట్స్ అన్నాం కదన్నమా. సో ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు అని చెప్పి పిలుస్తారు. మరి ఎం అంటే మినరల్స్, మినరల్స్ అంటే ఖనిజాలు అని చెప్పి అంటారు. మరి వి అంటే ఏంటంటే విటమిన్. ఇక్కడ ఇంగ్లీష్లో వైటమిన్ అన్నాము, తెలుగులో అయితే విటమిన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామా? విటమిన్ అంటే ఇంపార్టెంట్ బిట్. ఒక బిట్ వెనకాల ఉన్నటువంటి ఈ డేటా మనకి ప్రైమరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే ఈ బిట్కిని ఎలా మనం ఎలివేట్ చేస్తామో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మొదటి మూడు ఏవైతే ఉన్నాయో, మొదటి మూడు అనేవి మన శరీరానికి అత్యధికంగా అందించాలి. గుర్తుపెట్టుకు, మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అందించాలి. ఏ సబ్స్టాన్సెస్ అయితే మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అందిస్తూ ఉన్నామో వాటిని మనం ఏమంటామంటే స్థూల పోషకాలు అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్? ఎక్కువ మొత్తంలో మన శరీరానికి ఏవైతే అందిస్తూ ఉన్నామో వాటిని స్థూల పోషకాలు అని చెప్పేసి మనం పిలుస్తాం, లేదా మ్యాక్రోన్యూట్రియంట్స్ అని చెప్పి మనం పిలిస్తే ఏమని పిలుస్తాం సార్? స్థూల పోషకాలు లేదా మ్యాక్రోన్యూట్రియంట్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. మరి తర్వాత ఇక్కడ మినరల్స్, విటమిన్స్, ఎం, వి అని ఉన్నాయి కదండి, వీటిలో ఏమంటామంటే మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తాం సార్? మైక్రోన్యూట్రియంట్స్ అని అంటాం, లేదా దాన్నే సూక్ష్మ పోషకాలు అని చెప్పి మనం పిలుస్తాం సార్. ఏమని పిలుస్తామండి? సూక్ష్మ పోషకాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సూక్ష్మ పోషకాలను ఎందుకన్నా? మన శరీరానికి తక్కువ మొత్తంలో ఇవి అవసరం. ఓకేనా? మన శరీరానికి ఇవేంది? ఎక్కువ మొత్తంలో అవసరం. అర్థమైందా? ఎక్కువ మొత్తంలో ఇవి అవసరం అనమాట. సో ఇప్పుడు మన బిట్ ఏంది? దిస్ ఈజ్, చూడండి, దిస్ ఈజ్ ఎ ప్రోటీన్ రిచ్ ఫుడ్. నానా, ఇక్కడ ప్రోటీన్ అని చెప్పేసి మనం అన్నాం కదా, ప్రోటీన్. మరి ప్రోటీన్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ప్రోటీన్ అనేది ఏదైతే ఉందో, ఈ ప్రోటీన్ అనేది ఒక స్థూల పోషకం అంతే కదా. ప్రోటీన్ అనేది ఒక స్థూల పోషకం లేదా మ్యాక్రోన్యూట్రియంట్, శరీరానికి ఎక్కువ మొత్తంలో కావాలి. ఇలాంటి ఎక్కువ మొత్తంలో కావాల్సినటువంటి ప్రోటీన్ అనేది ఈ క్రింది ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో ఎక్కడ ఉంది అన్నాడు. సో ప్రోటీన్స్ అధికంగా ఉండేది తీసుకుంటే, ఈ ఆప్షన్స్లో తీసుకుంటే రైస్ అనేది కార్బోహైడ్రేట్ అధికంగా ఉంటే, గుర్తుపెట్టుకోండి, రైస్లో ఎక్కువ ఏముంటాయంటే రైస్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పొటాటో అంటే బంగాళాదుంప, ఓకేనండి. పొటాటో అంటే ఏంటండి? బంగాళాదుంప. మరి బంగాళాదుంపలో కూడా అధికంగా ఏముంటాయండి? కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఏముంటాయండి? బంగాళాదుంపలు అధికంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మరి ఎగ్కు వచ్చేసరికి ఎగ్లో అధికంగా ఏముంటాయి సార్ అంటే ప్రోటీన్స్ ఉంటాయి. మరి మైజ్ అంటే మొక్కజొన్న, మొక్కజొన్నలో అధికంగా మనకి ఏం కనబడుతూ ఉంటుంది? ఇందులో కూడా
కార్బోహైడ్రేట్ కనబడుతూ ఉంటాయి. ఏదండి కార్బోహైడ్రేట్? చూడండి ఇక్కడ మూడు కార్బోహైడ్రేట్లోనే ఒక ప్రోటీన్ ఉంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఎగ్. ఈ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయని తెలిస్తే మనకు ఆన్సర్ తెలుస్తుంది. అర్థమైందా? ఎగ్. అయితే ఎగ్తో పాటు ఇంకెందులోనే ప్రోటీన్స్ అధికంగా ఉంటాయా అంటే మిల్క్ అండి. మిల్క్, మిల్క్. మరి వెజిటబుల్స్కి వచ్చేసరికి అధికంగా ప్రోటీన్స్ ఉండేది ఏదంటే సోయా చిక్కుడు లేదా సోయా బీన్ అని చెప్పేసి ఉంటాయి. ఏమంటామండి? సోయా చిక్కుడు లేదా సోయా బీన్. ఓకేనా? సోయా చిక్కుడు లేదా సోయా బీన్ ఏదైతే ఉందో దీనిలో అధికంగా ప్రోటీన్స్ కనబడుతూ ఉంటాయి. ఓకేనా? దీని అందుకే పేదవాడి మాంసం అని చెప్పేసి కూడా పిలుస్తావు. ఓకేనా? ఎగ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ మాట్లాడదు. ఎగ్లో ఉన్నటువంటి ప్రోటీన్, ఎగ్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఎవిడిన్ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? ఎవిడిన్ అంటారు. ఈ ఎగ్ అనేది ఏదైతే ఉందో, ఎగ్ అనేది ఏదైతే ఉందో, ఈ ఎగ్కి సంబంధించి మనకి గుడ్లు పెట్టే కోళ్ళను మనం ఏమంటామంటే గుడ్లు పెట్టే కోళ్ళను యాక్చువల్గా పౌల్ట్రీ ఫార్మ్స్ మీకు తెలుసు కదా, పౌల్ట్రీ ఫార్మ్స్లో గుడ్లు పెట్టే కోళ్ళను ఏమంటారంటే లేయర్స్ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? గుడ్లు పెట్టే కోళ్ళను లేయర్స్ అంటారు. లేయర్స్ అంటాం. ఇందులో శ్రేష్టమైనటువంటి మంచి గుడ్లు పెట్టే కోడి ఏదంటే వైట్ లెగ్ హార్న్ అని పిలుస్తున్నటువంటి ఒక కోడి. ఓకేనండి? వైట్ లెగ్ హార్న్ అని పిలుస్తున్న కోడి. ఓకేనా? సో మొత్తానికి ఒక బిట్ని మనం సాల్వ్ చేసినప్పుడు ఏంటంటే ఇంత సమాచారం తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ బిట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ బిట్ తీసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఆహారంలో అంశం ఏదండి? దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ అని చెప్పి అంటా ఉన్నాడు. దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్. సో ఇక్కడ మనం తీసుకుంటే మనకి చూడండి, ఆహారంలో అంశాల్లో భాగంగా మనం ఎవరైనా మాట్లాడడం సిపిఎల్ ఎంవిడబ్ల్యూ. సో క్వశ్చన్ ఏంటి? దిస్ ఈజ్ ఆల్సో ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్. ఈ క్రింది వానిలో ఆహారంలో అంశం ఏది అన్నాడు. సో సింపుల్, మనం చెప్పుకున్న వాటిల్లో కాంపోనెంట్ ప్రోటీన్స్ గురించి మనం చెప్పుకున్నామండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ప్రోటీన్స్ గురించి చెప్పుకున్నాం. ఫైబర్స్ ఇగోండి, ఇక్కడ విటమిన్స్ అండ్ ఫ్యాట్స్, తర్వాత ఫైబర్స్ అన్నాడండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా మీరు గమనిస్తే కాంపోనెంట్స్ అంటే సిపిఎల్ ఎంవిడబ్ల్యూ అని చెప్పుకున్నాం, అవునా? ఇందులో ఫైబర్స్ ఆల్సో అన్నాడు. అంటే మీకు ఇక్కడ ఎలిమినేటెడ్ ప్రాసెస్లో వెళ్ళాలి. అసలు కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ అంటే ఏంటి? ఆహారంలో అంశాలు అంటే వీళ్ళ ఆరుగురు, ఒక వాటర్ని కూడా కలుపుతాం, వీళ్ళ ఆరుగురు. ఆరుగురు కాకుండా ఇంకెవరున్నా, ఆరుగురు కాకుండా ఇంకెవరున్నా వాడు కూడా మనకు ఆహారంలో అంశం అవుతాడు. అందుకే ఆన్సర్ ఏమవుతుంది? ఫైబర్స్, పీచు పదార్థాలు అంటారు. పీచు పదార్థాలు మన శరీరంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పీచు పదార్థాలు మన శరీరంలో జీర్ణాశయంలో ఉంటే వాటిని రఫేజ్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? రఫేజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో ఇది లోపల ఉన్నటువంటి మలబద్ధకాన్ని పోగొట్టడానికి అండ్ వ్యర్థ పదార్థాలు, వేస్ట్ మెటీరియల్స్ బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనమ్మా? సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ? ఫైబర్ లేదా పీచు పదార్థం అవుతూ ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ బిట్ మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ విచ్ మేక్ చూడండి, ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ విచ్ మేక్స్ పాపర్ ట్రాన్స్లూసెంట్ అని చెప్పి ఒక బిట్ అండి ఇక్కడ. అంటే ఏంది ఇక్కడ? సింపుల్, ఈ బిట్ సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్స్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ విచ్ మేక్స్ ద పేపర్ ట్రాన్స్లూసెంట్ అన్నాడు. అంటే ఈ క్రింది వానిలో చూడండి, ఈ క్రింది వానిలో ఈ క్రింది ఇవ్వబడిన ఆప్షన్స్ ఎన్ని? నాలుగు ఉన్నాయి. ఈ నాలుగులో అంట ఏదో ఒకటి, ఓకేనా, ఏదో ఒకటి పేపర్ మీద వేస్తే, ఏదో ఒకటి ఒక పేపర్ మీద వేస్తే ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒక్కొక్కటి ఏంటి? క్రొవ్వు. ఫ్యాట్ అంటే ఏంటమ్మా? ఫ్యాట్ అంటే ఏంటి? క్రొవ్వు అని అంటాం. తర్వాత ప్రోటీన్. ప్రోటీన్ అంటే ఏంటి? మాంసకృతులు. మాంసకృతులు. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటమ్మా? పిండి పదార్థాలు. ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు. ఏంటన్నా? పీచు పదార్థాలు. సో వీటిలో అంట ఏ మెటీరియల్ ఒక పేపర్ మీద వేస్తే, ఓకేనా, ఒక పేపర్ మీద, కాగితం మీద ఈ ఇందులో ఏ మెటీరియల్ వేస్తే ఆ పేపర్ యువతల నుంచి అవతల చూడడానికి అపారదర్శకంగా కనిపిస్తుంది. అంటే దాన్ని ఏమంటారంటే ఇలా చూస్తే అవతల కాస్త కనిపించి కనిపించినట్టు ఉంటుంది అనమాట. ఒక ఆయిల్ వేస్తే పేపర్ అవతల కనిపించి కనిపించినట్టు ఉంటుంది, ఆయిల్ పేపర్ లాగా. సో ఈ క్రింది వల్ల ఏది వేస్తే అన్నారు? ప్రోటీన్కి ఛాన్స్ ఉందా? లేదు. కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఛాన్స్ ఉందా? లేదు. ఫైబర్ పీచు పదార్థం ఛాన్స్ ఉందా? లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫ్యాట్, క్రొవ్వులు. అంటే బిట్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి సాల్వ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? తర్వాత, ఏ న్యూట్రియంట్ విచ్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ బాడీ బిల్డర్. ఇక్కడ అంట కొన్ని పోషకాలు ఇచ్చారమ్మా, ఇక్కడ కొన్ని పోషకాలు ఇచ్చారు. సేమ్ ప్రోటీన్స్,
అంటే మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు, వైటమిన్స్ విటమిన్లు, ఫైబర్ పీచు పదార్థం. ఈ నాలుగిట్లో ఏ పదార్థము శరీరానికి బాడీ బిల్డింగ్, మన ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎలా అవసరమో శరీర నిర్మాణానికి కూడా ఈ ప్రోటీన్స్ అంత అవసరం. అందుకే బాడీ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ ఏదంటే ప్రోటీన్లు అని చెప్పి అంటారు. ఈ ప్రోటీన్లు ఉన్న మూలకాలు ఏంటి సింపుల్గా గుర్తుపెట్టి, CHONS కాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఇవన్నీ కూడా ప్రోటీన్లో ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రోటీన్స్లో ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్ అనే బాడీ బిల్డింగ్కి ఉపయోగపడతా ఉంటాయి. ఓకేనమ్మా? ప్రోటీన్స్ అనే బాడీ బిల్డింగ్కి ఉపయోగపడతాయి. ఈ ప్రోటీన్స్ మన శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో మనకు కనబడతా ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట. మరి మానవ శరీరంలో అత్యధికంగా గల ప్రోటీన్ ఏదంటే కొల్లాజన్ అని చెప్పి అంటారు. ఓకేనా? కొల్లాజన్. సో మానవ శరీరంలో అత్యధికంగా గల ప్రోటీన్ ఏదంటే కొల్లాజన్. ఓకేనమ్మా? ఈ కొల్లాజన్ అనేది సాధారణంగా ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే మృదులాస్థిలలో కనిపిస్తుంది. మృదులాస్థి అంటే కార్టిలేజ్ అని పిలుస్తాం, కార్టిలేజ్. మళ్ళీ మృదులాస్థి అంటే ఏం సార్ అంటే మెత్తని ఎముక అంటే చెవిడొప్పలు, ఈ ముక్కు చివర ఇవన్నీ కూడా మెత్తని ఎముకలు ఉంటాయి కదా, అట్లా అంటమాట. ఓకేనా? సో ప్రోటీన్. తర్వాత ఉన్నటువంటి మరొక బిట్, లాస్ట్ బిట్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా? దిస్ ఈజ్ ఎ కాంపొనెంట్ ఆఫ్ కాఫీ పౌడర్. ఈ క్రింది వాళ్ళలో ఉన్నటువంటి పదార్థాల్లో కాఫీ పౌడర్లో ఉన్నటువంటి పదార్థం ఏది? ఇది 6th class NCERT బిట్. సో కాఫీ పౌడర్లో ఏముండదు సార్ అంటే చిక్కోరి అనేది ఒక రఫేజ్, పీచు పదార్థాలు కాఫీలో ఉండవు. ఓకేనా? అజినమోటో ఉండదు, తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉండదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? చిక్కోరి. ఏదమ్మా? చిక్కోరి. మీకు అనిపించవచ్చు ఇక్కడ 6th class బిట్సే కదా, చూడటానికి చాలా ఈజీగా ఉన్నాయేమని అనిపించవచ్చు, కానీ తర్వాత ఇందులో డిఫికల్టీ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అర్థమైందా? సో డిఫికల్టీ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి, మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనమ్మా? సో ఇవి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత దిస్ ఈజ్ ఎన్ యానిమల్ ప్రొడక్ట్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ఫ్యాట్స్. ఇక్కడ సింపుల్ ఎలిమినేటరీ ప్రాసెస్లో వెళ్దాం. దిస్ ఈజ్ ఎన్ యానిమల్, ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అంట జంతువుల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తి ఉందంట ఇందులో ఏది? ఆలివ్ ఆయిల్ అంటే ఆలివ్ నూనె చెట్ల నుంచి వస్తుంది, పామ్ ఆయిల్ చెట్ల నుంచి వస్తుంది, రైస్ బ్రాన్ ఆయిల్ చెట్ల నుంచి వస్తుంది, మిగిలేదండి ఘీ, నెయ్యిలో ఎక్కువగా ఫ్యాట్స్ కనబడతా ఉంటాయి. ఏమా? ఫ్యాట్స్ మన శరీరంలో కాలేయం, లివర్లో నిల్వ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్స్ మన శరీరంలో కాలేయం లేదా లివర్లో నిల్వ ఉంటాయి. ఈ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడంలోనే ప్రధానంగా పెప్సిన్ ఒకటి ప్రధాన పాత్ర పోషిస్తుంది, పెప్సిన్ అనే ఒక ఎంజైమ్. అండ్ అదేవిధంగా ఈ ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడంలో కాలేయం నుంచి వచ్చినటువంటి ఒక జ్యూస్, బైల్ జ్యూస్ అంటే పైత్యరసం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఫ్యాట్స్ని ముక్కలు ముక్కలుగా విడగొడతా ఉంటుంది. ముక్కలు ముక్కలుగా విడగొట్టడం ఏమంటామంటే ఎమల్సిఫికరణం అని చెప్పి అంటాం, దాన్నే ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఇది ఈ బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. తర్వాత నెక్స్ట్ బిట్కి వెళ్దామా? నెక్స్ట్ బిట్, ఇన్ అవర్ డైట్ డాష్ ప్రివెంట్స్ కాన్స్టిపేషన్. ఈ బిట్ ముందే మాట్లాడినాం, మన ఆహారం తీసుకుంటాం కదండి, మన ఆహారంలో మలబద్ధకాన్ని పోగొట్టేది. ముందు బిట్లో మాట్లాడాం మలబద్ధకాన్ని పోగొట్టేది. ప్రోటీన్స్ కాదు, కార్బోహైడ్రేట్స్ కాదు, కొవ్వులు కాదు, ఈ మూడు తీసుకుంటే మలబద్ధకం అనేది రాదు. మలబద్ధకాన్ని పోగొట్టేది, మలబద్ధకం వచ్చేది వీటితో, కానీ పోగొట్టడం ఎట్లా? పీచు పదార్థాలు. దీన్నే మీకు రఫేజ్ అంటారు అని చెప్పాను, గుర్తుందా? రఫేజ్. రైట్ ఆన్సర్ ఏమవుద్ది? పీచు పదార్థాలు అంటారు. ఏమంటారండి? పీచు పదార్థాలు. తర్వాత ప్రశ్న, అయోడిన్ సొల్యూషన్ చేంజెస్ ద కలర్ ఆఫ్ రైస్ గ్రూయల్ టు డాష్ కలర్. సింపుల్. ఇక్కడ అయోడిన్ ద్రావణం అంట రైస్ గ్రూయల్, సింపుల్, ఒక బియ్యపు పొడి ఏదైతే ఉందో దాన్ని ఏ కలర్లో మారుస్తుంది? ఇది 6th class ఉంది, 7th class ఉంది, 10th class ఉంది, గుర్తుపెట్టుకోండి ఈ బిట్. ఓకేనా? సో మీకు అనేక క్లాసెస్లో యాప్ తీసుకునే వారు కూడా చాలా క్లాసులు చెప్పడం జరిగింది.
అయోడిన్ ద్రావణం అనేది ఎలా తయారు చేస్తారు సార్? అయోడిన్ ద్రావణం, అయోడిన్ ద్రావణం అనేది ఒక 10 ml ఆఫ్ వాటర్లో, ఓకేనమ్మా, 10 ml ఆఫ్ వాటర్లో టింక్చర్ ఆఫ్ అయోడిన్, తెలుగులో కూడా అంటారు టింక్చర్ అయోడిన్ అంటారు, కలపగా దాని నుంచి తయారైనటువంటి ద్రావణమే అయోడిన్ ద్రావణం అంటారు, అయోడిన్ సొల్యూషన్. మరి అయోడిన్కి ఎప్పుడైతే మనము కార్బోహైడ్రేట్, మనకి ఇక్కడ 7వ తరగతిలో మొక్కల్లో పోషణ అనే దగ్గర బంగాళదుంప బొమ్మ ఇచ్చి మనకి చెప్తారు క్లియర్గా ఎన్సీఆర్టీలో, కార్బోహైడ్రేట్లకి ఎప్పుడైతే అయోడిన్ సొల్యూషన్ కలిపామో అది ఇమ్మీడియట్గా బ్లూయిష్ బ్లాక్ ఆర్ బ్లూ కలర్లో మారిపోతూ ఉంటాం. నీలి నలుపు లేదా నీలి రంగులో కనపడదు, స్టార్టింగ్ నీలి రంగు కూడా తర్వాత నలుపు రంగు అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏంటి? బ్లూ. సో దీస్ ఆర్ రాంగ్. అర్థమైందా? ఇది ఒక బిట్. తర్వాత సో నెక్స్ట్ బిట్ కాపర్ సల్ఫేట్, ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడంటే 6th క్లాస్లో ఉంది యాక్చువల్గా, చూడండి, 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మీన్స్, 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే ఏంటి అని అంటున్నాడు, ఓకేనా. చూడండి, 2% ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మీన్స్, 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే CuSO4, 2% ఆఫ్ CuSO4 అనగా ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటంట, 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్, 2 grams కాపర్ సల్ఫేట్తో పాటుగా ఏం కలపాలి అంటాడు. అదే 100 ml ఆఫ్ వాటర్. ఏం కలపాలమ్మా? 100 ml ఆఫ్ వాటర్. సో రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ, రైట్ ఆన్సర్, ఓకేనా. లాస్ట్ బిట్ పామ్ ఆయిల్ ఈజ్ రిచ్ ఇన్ ద ఫుడ్ న్యూట్రియంట్ కాల్డ్, పామ్ ఆయిల్లో అధికంగా ఏం కనిపిస్తుంది అంటాడు. పామ్ ఆయిల్లో అధికంగా ఏం కనబడుతుంది అంటాడు పామ్ ఆయిల్లో. సో ప్రోటీన్లు కాదు, కార్బోహైడ్రేట్ కాదు, విటమిన్స్కి డైరెక్ట్ బిట్స్ కొవ్వు. పామ్ ఆయిల్ ఏం కనిపిస్తుంది అండి? ఫ్యాట్ అనేది కనబడుతూ ఉండదు. ఫ్యాట్ అనేది శరీరంలో ఏ టిష్యూలో నిల్వ ఉంటుందండి? ఏ కణజాలంలో? ఎడిపోస్ టిష్యూ. ఇది ఏ క్లాస్లో ఉంది? 9th NCERT సెకండ్ లెసన్ అయినటువంటి టిష్యూస్ లేదా కణజాలాలు పాఠంలో ఈ బిట్ కనబడుతూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా మన కోర్సెస్ కానీ NCERTకి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కూడా NCERT స్టాండర్డ్స్ ఇస్తూ ఉన్నాము. రైల్వేలో ఎలాంటి ఎగ్జామ్స్కి మీకు కావాలన్నా కానీ, ఎలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా NCERT యొక్క ప్రాధాన్యత మీ అందరికీ తెలిసిందే. అందుకే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి ఫుల్ టు ఫుల్ లెంత్ NCERT క్లాసెస్ 500 రూపాయలకి ఇస్తూ ఉన్నాము. మరి రైల్వేలో ఎలాంటి ఎగ్జామ్స్ అయినా గ్రేడ్ 1 కానీ, గ్రేడ్ 3 కానీ, లేదా గ్రూప్ D కానీ, లేదా NTPC కానీ, లేదా ALP కానీ, ఎలాంటి ఎగ్జామ్స్ కావాలన్నటువంటి కోర్స్, RPF కానీ, ఇవన్నీ కూడా మీకు 1000 రూపాయలతో అందిస్తూ ఉన్నాం ఫుల్ ప్లెజర్గా NCERTతో. మరి ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటుగా మీకు అదనంగా ఫ్రీగా జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ క్లాసెస్ని మీకు ఫ్రీగా ఈ 500 రూపాయలతో తీసుకున్న వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అని చెప్పేసి మొబైల్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా అవైలబుల్ ఉంది, రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.